ఏడుకొండవాడ వెంకటరమణ గోవింద భక్తులు వచ్చారు, ప్రసాదం పుచ్చుకోవాలి. నువ్వు ఈ పని చూస్తూ ఉండు. నీకోసం వచ్చావు నాయన. దయచేయండి. మీరు దయచేయండి. ఇదిగో నాయన ముడుపుల ముంత, దీని విలువ 9 లక్షలు. ఇదిగో బాబు దేవుడు ప్రసాదం, దీని విలువ 6 లక్షలు. ఇదిగో స్వామి కుంకుమ, కేవలం 5 లక్షలు మాత్రమే. వెరసి మొత్తం 20 లక్షలు. వెరీ గుడ్. క్యాష్ కావాలా బంగారం కావాలా చిట్టమ్మ? బంగారం బాబు. ఓకే. ఏడు కొండలు కాకపోతే 50 కొండలు గాని. అవును, గంట క్రితం లేనిది ఇంత అర్జెంట్ గానే వచ్చింది. కొండెడు మంచి నీళ్ళు తాగావా? ఏమిటి ఆ వెటకారం? నేను పెళ్ళైన ఆడదాని, మా ఆయన పెద్ద ఉద్యోగం చేస్తున్నాడు. మీ ఆయన ఎంత పెద్ద ఉద్యోగం చేస్తున్నా ఇంత అర్జెంట్ గా నీ కడుపు రావడానికి రూల్స్ ఒప్పుకోవే. ఇంతకీ ఆ కడుపులో ఏముంది? గంజాయ, నల్లమందా? బంగారం ఎందుకుంటుంది? బిడ్డ ఉంటుంది. బిడ్డ ఉందో గాడిద గుడ్డుందో నేను కనిపెట్టేశాను గాని ముందు బయటికి తీ. ఏమిటి తమాషాగా ఉందా? మర్యాదగా వెళ్ళకపోతే పోలీసులు పిలుస్తాను. ఏది పిలు? పోలీస్! పోలీస్! ఎస్ మేడం, వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? నేనే పోలీసుని, క్రైమ్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్. నిన్ను వేటాడి వెంటాడి వేధించి శోధించి బాధించమని మాకు స్పెషల్ ఆర్డర్స్ వచ్చాయి. ఒకసారి ఇలా రా. ఎస్ సార్. ఇదా మీ ఆటం బాంబు, ఒక మగవని అర్థం పెట్టుకుని మహాజన్ బతకటమా? హఠవిధి గౌరవ మీరా, మహామహా మేధావులను మట్టి కరిపించింది మారణాయుధాలు కాదురా. మగువ ప్రళయానికి లొంగని విశ్వామిత్రుడు మేనక ప్రణయానికి లొంగాడు రా. జ్యోతి, నువ్వు లొంగదీయాల్సిన మన ఆజన్మ శత్రువు. ఇతను క్రైమ్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ సార్. క్రైమ్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ కాదు, క్రిమినల్ నంబర్ 1. బ్లాక్ మనీని దొంగతనం చేస్తే దాన్ని పోగొట్టుకున్న పెద్ద మనుషులు పోలీస్ రిపోర్ట్ ఇవ్వలేరన్న ధీమాతోనే ఇన్నాళ్ళు వీడు పంజా విసురుతున్నాడు. మన వాళ్ళు కూడా వీడిని ఎదిరించలేరన్న ధైర్యంతో పట్టపగ్గాలు లేకుండా రేపు పట్టపగలే సేట్ సాధురాం ఇంట్లోకి వెళ్లి దోపిడీ చేస్తానని, దమ్ముంటే పట్టుకోవచ్చని సేట్ సాధురామని సవాల్ చేశాడు. గనుక మీ హార్మనీ వద్ద మధ్యలోనే వాడిని స్టాప్ చేసి ఆ క్యాష్ బాక్స్ ఇక్కడ తీసుకురావాలి. ఏ మాట్లాడో సార్, ఇప్పటికైనా నాకు ఈ నరకం నుంచి విముక్తి కలిగించండి. ఎవరిని ఎప్పుడు నరకం నుంచి విడిపించాలో, ఎవరిని ఎప్పుడు పంపించాలో నాకు బాగా తెలుసు. నీ టైం వచ్చేదాకా నేను చెప్పింది చేయటమే నీ డ్యూటీ. దట్స్ ఆల్. హే భగవాన్, టైం హోగే సాప్,
టైం దాటితే వాడు రాడు సాబ్. అరే ఎంత మంచి మాట చెప్పావురా, నా నోట్లో విసిగి పోయా. జరే జా విసిగిలా. అరే లతా సాబ్ లతా. జరే విసిగి 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 విసిగి. అరే టైం టైం హో గయా, ఓ కిలాడి నహీ ఆయా. అరే టైం టైం హో గయా. అరే విస్కి వమటే చెయ్యి ఇస్తావు. ఏదో కారణం చెప్పి నువ్వు పోలీసుల్ని కాపలా పెడతావని నాకు తెలుసు. అందుకే చెప్పిన టైం కంటే ముందే నీ ఇంట్లోకి వచ్చి మకాం పెట్టాను. చెప్పిన టైంకి ధనలక్ష్మి విక్రమ్ వెనక అక్కడ దాచిన సంగతి నీకెట్లా తెలుసు? నాకంతా తెలుసు బే. బంగారం ఫినిష్ వజ్రాలు ఫినిష్ మొత్తం 50 లక్షలు అంతా ఫినిష్. నోరిస్తేవంటే నీ తలకాయ కూడా ఫినిష్. అంత పని చేయకండి దొంగ గారు, నాకు ఇద్దరు పెళ్ళాలి, కానీ ఉన్నది ఒక్కటి తలకాయ. అంతా పట్టుకోకండి, ఇది మాత్రం ముట్టుకోకండి. అది ముట్టుకోకుండా ఉండాలంటే బామరిది. నేను నీ బావగారిని పోలీసులకు చెప్పి నన్ను మర్యాదగా కాల్చు, లేదా నీ తలకాయ. దయచేయండి బావగారు, దయచేయండి బావగారు, దయచేయండి బావగారు, దయచేయండి బావగారు, దయచేయండి బావగారు. ఏం సెడ్జి ఈయన? మాది బావగారు, ధైర్యం కోసం మాది మగుడిని చిచి, మాది చెల్లెలకి మగుడు, అది లక్ష్మికి మగుడిని తెచ్చుకున్నాం. మరి వెళ్ళిపోతున్నారే? పని అయిపోయింది, వెళ్ళిపోతున్నారు. మీరు మిల్లెంగే బావమర్ది గారు? బండలాంటి నా గుండె పిండి అయిపోతుంటే నేను పిస్తల గుండె తగిలితే ఏమైపోతాను. పుల్లి పెట్టడిగా తీసుకో, అటు చూడమ్మా. మాయలు వస్తున్నారు దొంగ సొత్తు ఎవరి చేతులు ఉంటే వాళ్ళని ఎముకలు విరగొట్టి 7 సంవత్సరాలు జైల్లో పారేసి ప్రతిరోజు అంబలు తాగించి 6 మైలు పరిగెత్తిస్తారు. వస్తాను. కాపాడాలంటే ఒకటే మార్గం, నన్ను ఘాటుగా ప్రేమించే. అదంతే అట్లీస్ట్ నటించు, లేకపోతే మావయ్యలు. అయితే తొందరగా ప్రేమించేసుకుందాం.